డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. రామ్ చరణ్ గారు వండర్ఫుల్ పర్సన్. అంటే ఆ స్టేజ్ అక్కడ అరేంజ్ అందులో ఆస్కార్ అరేంజ్ అదే అదే కాదు అసలు ఫ్యామిలీ అల్లు అరవింద్ గారు చిరంజీవి అంటే అల్లు అరవింద్ గారికి ఏమవుతాడు మేనల్డ్ చిరంజీవి గారి అబ్బాయి ఏమండి అటు బన్నీ ఒక ఒక హై రేంజ్ ఒక పవర్ హౌస్ లాంటి ఒక బ్యాక్డ్రాప్లోంచి వచ్చిన ఒక వ్యక్తి ఎంత హంబుల్నెస్ కానీ సాటి ఆర్టిస్ట్ వాడు చిన్న పెద్ద మిడిల్ ఏమీ కాదు ఒక ఆర్టిస్ట్ అయితే వాడు గౌరవించాలి అనేటువంటి ఈ మధ్య మొన్న గేమ్ చేంజర్ కూడా చేశాం కదా లేటెస్ట్ రీసెంట్ ఆ రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా అద్భుతం ది వే హీ ట్రీట్స్ ఆ హంబుల్నెస్ కానీ ఆ డౌన్ టు ఇది కానీ ల్యాక్ ఆఫ్ అంటే ఈ అసలు ఈ ప్రపంచం ఇగో అనేది ఈ ప్రపంచంలో లేకుండా ఉంటే ఈ ఇంకెంత హాయిగా ఊపిరి పీల్చుకునేదో అంటాడు ఒక కవి ఈ ప్రపంచం ఇంకా హాయిగా శ్వాస తీసుకునేది ఊపిరి పీల్చుకునే అంటే అట్లాగా ఏ విధమైన ఈగోయిస్టిక్ టెండెన్సీస్ కానీ యాటిట్యూడ్స్ కానీ లేకుండా ఉండగలటం కష్టం అండి అలా ఉన్నట్టుగా ఉండొచ్చు కానీ అసలుగా ఉండటం అంటే బై నేచర్ ఇట్ సెల్ఫ్ ఉండగలగటం అనేది చాలా గొప్ప విషయం ఆయన దగ్గర ఆ సింప్లిసిటీ ఆ హంబుల్నెస్ ఆ మోడెస్టీ అవన్నీ ఉన్నాయి గ్రేట్ మనం అంటే ముందు మనం హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా సాటిస్ఫై అయిపోతాం ఆ చక్కటి ఆ పలకరింపుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫీల్ హ్యాపీ వాట్ ఎల్స్ ఈజ్ నీడెడ్ చెప్పండి వన్ వర్డ్లో తండ్రికి దగ్గ తనయుడు అంతే హాయ్ తండ్రిని మించిన తనయుడని కూడా అంటున్నారు కదా ఇప్పుడు చాలామంది చెప్తున్నారు అంచేత కాకపోతే మనం డెఫినెట్గా మీరు అన్నట్టుగా తండ్రికి తగ్గ తనయుడు అనుకుంటే ఏమవుతుందంటే ఒక ఆయన గౌరవం ఆయన మనం ఇవ్వాల్సిందే కదా అది గ్రేట్ అలోచన్ గారు బాబోయ్ అదేంటండి బాబు అసలు బయట అలాగా చూస్తాం అలా సెట్లోకి వెళ్ళిన తర్వాత మారిపోతుంది మొత్తం అసలు ఆయనైనా అనిపిస్తుంది మనకు చూస్తే ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు అది మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ నేను ఒక చోట యాంకరింగ్ చేస్తే అదే ఒక ప్రోగ్రామ్ వచ్చేది చిత్తం ప్రాయశ్చిత్తంలో ప్రోగ్రామ్ వస్తే అందులో ఆయన ప్రోమో డ్యాన్స్ ఏదో వస్తే కళ్ళల్లో మెరుపులు అడుగుల్లో పిడుగులు అంటే ఏదో చెప్పా రాసి అప్పటికప్పుడు రాసుకుని చెప్పా ఇట్ ఈస్ ట్రూ అంటే అలాగే ఒక మీ యూట్యూబ్లో కూడా ఉంది ఒక ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ కూడా ఆయన గురించి చెప్పాను నేను అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది సుదర్శన్ ఇన్ అబౌట్ బన్నీ అని ఏదో అలాగేదో పెట్టి రాసి అంటే ఇదే చెప్పాను నేను అంటే ఒక పవర్ని ఆవాహన చేసుకున్నట్టే అనమాట అది అసలు అంటే ఒక గ్రేస్ ఒక డ్యాన్స్లో ఒక గ్రేస్ కానీ బా ఇవాళ ఈరోజు మనం వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫీల్స్ ప్రౌడ్ చేసుకుంటారా సంక్రాంతి బాగా ఫ్యామిలీతో ఊరు వెళ్తారా భీమవరం బాగా చేస్తారు కదా అటు సైడ్ చేస్తారండి కానీ పెద్దగా ఫ్యామిలీతో అది వెళ్ళటం ఏమి లేదు అటు ఎవరు లేరు అందరూ ఇక్కడే ఉన్నారు సో అటు ఏమి లేదు ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళు పిలుస్తుంటారు ఓకే సో ఒకసారి రౌండ్ అటు వేసి కొంచెం కోడి పందాలు అవి ఎప్పుడు లేదు చూస్తారు అంటే మన కోళ్ళు లేవు పందాలు లేవు అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళంతా కోళ్ళు ఉన్న వాళ్ళు మీరు చెప్పింది ఎలా ఉందండి కట్టుకుని ఓ కోడి ఓ కత్తి పెద్ద అందరూ కోడి పందాలు చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు అయితే మనకు కోళ్ళు లేవు కోట్లు లేవు కోళ్ళు ఉన్నాయి వెళ్ళచ్చు కోట్లు ఉన్నాయి వెళ్ళచ్చు పందాలు కావాలంటే కోట్లు కావాలి కోళ్ళు కావాలి ఓకే రెండు లేనప్పుడు ఎందుకు చూసేది ఎంజాయ్ అయ్యేది అంతే జనరల్గా వెళ్ళటం సరదాగా అందరు ఫ్రెండ్స్తో గడపటం అంతే తప్ప ప్రత్యేకం కోడి పందాలు కానీ ఇంకా ఇది అది అనే ఒక అంబిషన్ ఏముందా ఒక మనిషి అన్న తర్వాత ఉంటుంది కదా ఏదో ఒకటి మీకు ఏదన్నా గోల్ ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వాలన్నా లేకపోతే ఏదన్నా మంచి రైటర్ ఉన్నది ఏదో బాగా అవ్వాలైతే ఉంది ఏదో ఇంకోటి ఏదో ఉన్నది బాగుంది కాబట్టి 400 సినిమాలు తీశారు అదే లేదు జర్నీ ఉంది అది కాదు నేనే ఇంకా ఈ చెయ్యాల్సిన క్యారెక్టర్లు బోళ్ళు ఉన్నాయి ఇంకా ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ అందరి దగ్గర మంచి మంచి క్యారెక్టర్స్ చెయ్యగలిగిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి ఓకే ఏమండి అవన్నీ ఇంకా చాలా మిగిలిపోయినాయి అవి లేకుండా ఇది కాదు ఇంకోటి ఏదో అని ఆలోచించే పరిస్థితి అయితే లేదు ఇదే బెటర్గా చెయ్యాలి
దీనికే ఇంకా బెటర్ ఛాన్సెస్ కావాలి అని మాత్రం కోరుకోటాలు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సూపర్. అవి లేని చేస్తే జర్నీ లేదు కదా. అచ్చప్ప తప్పది, నేను ఏం లేవండి, నేను ఇవాళ వస్తే అది కాదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఐఎమ్ ట్రావెలింగ్, అంతే అంతే. సూపర్ అనిహావ్, నిజంగా 2024లో మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నిటికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. చాలా మంచి సినిమాలు చేస్తున్నారు మళ్ళీ రామ్ చరణ్ గారితో. ఇప్పుడు కొత్త డైరెక్టర్స్, చాలా యంగ్ డైరెక్టర్స్ ఆరేడు సినిమాల్లో చాలా మంచి వాళ్ళు రాసుకున్నాం, మీరే కావాలి అని పిలిపించింది. ఇంకా మంచిగా లవర్ బాయ్ క్యారెక్టర్లు కూడా చేయాలి. మళ్ళీ మీరు ఇవన్నీ ఏదో ట్రోల్స్ లో పెట్టేలాగా మీరు వచ్చిన లీడ్ ఇచ్చేదంటూ వాళ్ళు నా మీద పడి నన్ను ఆడుకోవడం అన్నీ అవసరమే. లోపల చెయ్యాలనే కొంచెం ఉంది, ఏదో ఏదో ఉంది. టచ్ చేసి చూసారు, చేస్తాం సార్, ఎందుకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్నట్లుగానే అన్ని రొమాంటిక్ సీన్స్ పెట్టాలి డైరెక్టర్స్ అని. రొమాంటిక్ సీన్స్ అదే లవర్ బాయ్ అంటే ఆ సీన్స్ ఏ ఉంటాయి కదా. రొమాంటిక్ సీన్స్ రాకుండా ఉంటే రొమాంటిక్ సీన్స్. లాస్ట్ టైం ఫైనల్ ఒక్క డైలాగ్ చెప్పరా ప్లీజ్. డైలాగ్ ఎందులేండి, మామూలే కదా. నేను అంతేనా మామూలే ఒక డైలాగ్ ప్రతి సినిమా చెప్పేది కదా. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. కాన్ఫిడెంట్ గా షుగర్ అనుకుని వేసుకున్నావు కదా. కాదా, బెల్లం వేసుకున్నా. బెల్లం వేసుకు కాదు, మోషన్ సాల్ట్ అటే స్ట్రెచ్ నాన్ స్టాప్ గా కొట్టేస్తాయి అనమాట. డ్యామ్ గేట్లు ఎత్తేసినట్టే ఇది. యాక్చువల్గా ఇది మాకు ఒక లెక్చరర్ గారు ఉండేవారు కాలేజీలో, ఆయన వాయిస్ అది. యాక్చువల్గా ఆయన అన్ని చాలా జస్ట్ చాలా కాన్ఫిడెంట్గా మ్యాథ్స్ గ్రూప్ తీసుకుని వచ్చేస్తావు, బయటికి చూస్తున్నావు గేదెల వంక బర్రెల వంక, నీకు అనవసరం ఈ కల్చర్, అనవసరం అగ్రికల్చరే బెటర్ అట్టుకో దోస్తులేస్తాం. చాలా కాన్ఫిడెంట్గా 28వ లెక్క రాలేదని చెప్తున్నావు. 27 వచ్చిందా, మరి 28 ఎందుకు అడుగుతున్నావు. ఇలాగ మాస్టర్ ఉండేవాడు. ఓకే, ఒక విచిత్రమైన ఒక ఇది. ఓకే, ఈ క్యారెక్టర్ మన రాజేంద్ర సార్ గారు కూడా బాగా ఇష్టం. ఏమంటే ఈ మాడ్యులేషన్తో లేకపోతే ఈ టైప్ ఆఫ్ దీంతో మీరు క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ చేయండి అంటూ ఉండేవారు ఆయన. రాజేంద్ర సార్ గారు లెక్కల మాస్టర్ క్యారెక్టర్ చేయండి మీరు, చేయండి మీరు అని అంటుండేవారు. నిజంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకొని రకరకాల క్యారెక్టర్స్ని ఇచ్చినప్పుడు కూడా చేసే స్టైల్ అదే, అది మేనరిజం ఉండబట్టే ఇన్ని సినిమాలు చేయగలిగారు. అండ్ ఇప్పటికి కూడా డైరెక్టర్స్ మిమ్మల్ని ఇష్టపడి పెట్టుకుంటున్నారు అంటే ఎస్, ఆయన న్యాయం చేయగలడు. అది ఒక సీనా, రెండు సీన్లా, మూడు సీన్లా, నాలుగు సీన్లా, ఎలాంటి సీన్స్ అయినా, ఎన్ని సీన్స్ అయినా కానీ పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వగలరు, చేయగలరు. సో అలా ఇంకా ఇంకా చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఇంకా మీ కామెడీతో చాలామంది నవ్వించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంక్రాంతి సందర్భంగా మీకు ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మీకు మీ కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీకి వచ్చినందుకు కూడా, సుమన్ టీవీ అనగానే ఒక నేమ్, ఒక ఇది వచ్చేసింది, ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది చాలా. అంటే అది వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం అంటే వచ్చిన ఆర్టిస్టులు కూడా దే ఫీల్ ఇట్ యాజ్ ఎ రెస్పెక్ట్, అంటే వాళ్ళకి కూడా ఒక గౌరవంగా భావిస్తారు. డెఫినెట్గా ఆ స్థాయికి చక్కటి కంటెంట్ తోటి సంస్కారవంతంగా చేస్తూ అందరినీ అలరిస్తూ వెళ్తున్నటువంటి సుమన్ టీవీకి కూడా నేను నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా రోషన్ గారు మీకు కూడా మీ ప్రతిభ కొత్తగా చెప్పాల్సిందేం లేదు. యు ఆర్ మీ ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ లాగా, ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్టు లేకపోతే ఒక్కొక్క వ్యక్తిని పిలిచేటప్పుడు వాళ్ళ తాలూకు రంగాలు కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు కానీ తెలుసుకుని దాని మీద రీసెర్చ్ చేసి మీదైన స్టైల్లో మీ ఓన్ సిగ్నేచర్ తోటి వాటిని మీరు డిజైన్ చేసుకుని చేయటం అనేది ఇట్స్ వండర్ఫుల్. ఏదో వచ్చాం కాబట్టి చెప్పాలి కాబట్టి అని కాదు, ఇట్స్ ఇట్స్ మై జెన్యున్ ఫీలింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ అవర్ వ్యూవర్స్, థ్యాంక్ యూ. గ్రేట్ పొంగల్ అండ్ గ్రేట్ లైఫ్ అహెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.